ఇంకొక అంశం ఇక్కడ కలిసి వేసింది, కడప జిల్లా నుంచి ఎక్కువగా సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి, అక్కడ నుంచి కూడా బెంగళూరుకు ఎక్కువ ఉంది. అంటే కడప బెంగళూరు మార్గంలో 4 లైన్స్ రోడ్డు వేయడంలో కూడా అసలు విఫలమయ్యారు. అదేవిధంగా బెంగళూరు కడప బెంగళూరు రైల్వే మార్గం కూడా అది ఎక్కువ ముందుకు సాగలేకపోయింది. నేషనల్ హైవేస్ ఆర్ డిఫరెంట్, స్టేట్ హైవేస్ ఆర్ డిఫరెంట్. స్టేట్ హైవేస్ అనేది రాజశేఖర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కడప రూపురేఖలే మారిపోయినాయి. ఒక జెలస్ కూడా వచ్చింది, అంతా కడప జిల్లాకు పెట్టుకుంటున్నారని. ఇదే గల్లా అరుణ గారు కడప జిల్లా ఇన్ఛార్జిగా ఉండి కూడా మాట్లాడినారు, ఏమన్నా అంతా కడపకేనా అని. కడప మోస్ట్ నెగ్లెక్టెడ్ డిస్ట్రిక్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆస్ బికాస్ 30 లాంగ్ ఇయర్స్ ఇతను ఉన్నాడు రాజశేఖర రెడ్డి గారు. ప్రతి ఒక్క ముఖ్యమంత్రికి అగనిస్టే, కడపలో ఏది జరిగేది లేదు, ఏ డెవలప్మెంట్ జరగలే. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాతనే ఈ రోడ్స్ కానీ మంచి చెడ్డలు అక్కడ గుర్తింపు కడపలో ఇంపార్టెన్స్ తీసుకుని వచ్చినారు. జన వనరుల కోసం ప్రాజెక్టులు కానీ శంకుస్థాపనలు కానీ ఇండస్ట్రియల్ కారిడార్ కానీ ఇవన్నీ కూడా ఆయన చేసిందే. షార్ట్ పీరియడ్ 5 ఇయర్స్లో ఆయన చేసినాడు. కడప జిల్లా నోచుకోలేదు అనే దానికి 5 ఇయర్సే, అతను ఇంకో 5 ఇయర్స్ బ్రతికింటే కడప రూపురేఖలు ఇంకా గొప్పగా ఉండేటివి, బహుశా స్టేట్లో కూడా ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉండేది. ఇక్కడ నేషనల్ హైవేస్ సపరేట్ అంటే మీరు సెంట్రల్లో ఉన్నప్పుడు నేషనల్ హైవేస్తో మాట్లాడి 4 లైన్స్ ఎందుకు తేలేకపోయారు కడప బెంగళూరు? అప్పుడు ట్రాఫిక్ విధానాన్ని బట్టి ఉంటుంది. ప్రతి నిమిషానికి ఇన్ని వెహికల్స్ పాస్ అవుతూనే నేషనల్ హైవే కన్సిడర్ చేస్తారు. అంటే అప్పుడు ఇప్పుడే మనకి సిమెంట్ ఫ్యాక్టరీలు అనేది మన ఎర్రగుంట్ల అయితేనేమి, ముద్దనూరు అయితేనేమి, ఇక్కడ సిమెంట్ ఫ్యాక్టరీలు అనేది సిమెంట్ ఫ్యాక్టరీల మూమెంట్ లారీ మూమెంట్కు సంబంధించే మనకు నేషనల్ హైవే వచ్చేదానికి వీలు కాదు. ఎందుకంటే ఆ మూమెంట్ ఒక సింగిల్ రోడ్లో పోతుంది. మనకు రెడ్డి హిల్స్ టు గుత్తి ఒక నేషనల్ హైవే, కనెక్టివిటీ ఫ్రమ్ రాయవెల్లూరు టు కర్నూలు NH18 ఈ రెండు వచ్చినాయి. ఇంకా సైడ్ ఎక్స్పాన్షన్స్ కానివ్వండి, ఇప్పుడు అమరావతి వచ్చింది 6 లేన్ చేయాలి. 6 లేన్ ఎందుకు చేయాల్సి వస్తుందంటే ట్రాఫిక్ చూసుకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ఓబీ రైల్ రోడ్డు పైన ఆర్ఓబీ రావాలంటే గంటకు వచ్చి 1 లక్ష 24 గంటల్లో 1 లక్ష వెహికల్స్ పాస్ కావాలి. 1 లక్ష వెహికల్స్ ఇప్పుడు మీరు క్యాల్కులేట్ చేయండి, అవలీలగా పోతున్నాయి వెహికల్స్. 1 లక్షల కొద్ది మోటార్ బైక్స్, బైక్స్, ఎద్దుల బండి, ట్రాక్టరు, కారు, జీపు, లారీలు, బస్సులు, ఎనీథింగ్, ఈవెన్ సైకిల్ పాస్ అయినా కూడా కౌంట్ లేకొస్తుంది. కాబట్టి 24 అవర్స్ క్యాల్కులేట్ చేసి నిర్ణయాలు తీసుకునేటివి సెంట్రల్ ప్రాజెక్ట్స్ ఉంటాయి కొన్ని, ఆ లెక్కలో నిర్ణయాలు తీసుకుంటారు. అప్పుడు బ్యాక్వర్డ్ ఏరియా రాయలసీమ 2 నేషనల్ హైవే తీసుకుని వచ్చాం మేము. ఈరోజు అవి 4 లేన్స్ 6 లేన్స్గా కన్వర్ట్ చేస్తారు బికాజ్ రాజధాని మారింది క్యాపిటల్ కోసం. ముందు కన్నా చాలా మెరుగులో మేము ఈ విషయాలన్నీ తీసుకొని కష్టపడటం జరిగింది. ఇప్పుడు మనకు ఎలక్ట్రికల్ ఇది వచ్చినాయి, ముందంతా గూడ్స్ ట్రైన్స్ బొగ్గుతో నడిచేటివి. ఈరోజు ఎట్లా ఉంది పరిస్థితి? కాబట్టి అన్ని విధాల కష్టాలు పడి ఇంత దూరం వచ్చినాం. జగన్మోహన్ రెడ్డి పార్టీలోకి తీసుకోలేదు, కాంగ్రెస్ పార్టీలో ఇమడలేరు, అలాంటి సందర్భంలో మీరు రాజకీయాలకు దూరంగా, అంటే ఇంకా మీరు 6 సార్లు మంత్రిగా చేశారు, 6 సార్లు ఎంపీగా, 1 సారి కేంద్ర మంత్రిగా పనిచేశారు, ఇక ఇంతకు మించి ఏం పదవులు అనుభవించలేరు మీరు. ఆ సమయంలో మీరు రాజకీయాలకు దూరంగా ఒక రాజశేఖర్ రెడ్డి స్నేహితునిగానే ఎందుకు ఉండలేకపోయారు? ఒక్క విషయం, 3 పూట్ల అన్నానికి కొదవలేదు, బట్టకు కొదవలేదు, ఇండ్లకు కొదవలేదు, ఆస్తి కొదవలేదు, నేను హ్యాపీగా ఉన్నా.